సత్య గారి నమస్కారం సత్య గారు ఎందుకు నిమ్మగడ్డ ఉండగానే ఎన్నికలు పూర్తి చేసి వెళ్ళండి మీరు లో వెళ్ళొద్దు అని పదే పదే రిపీట్ రిపీటెడ్గా అడుగుతుంది ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరోజు ఇంకొక మంత్రి గారు ఇంకొక రోజు ఆయనకున్నది హార్డ్లీ టెన్ డేస్ రిటైర్మెంట్కి ఈ ముప్పై ఒకటితో రిటైర్ అవుతారు ఆయన మరి ఈ టెన్ డేస్ లో మండల పరిషత్ జిల్లా పరిషత్ పెట్టడం అనేది సాధ్యం కాదు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయన లీవ్లో వెళ్తానంటున్నాడు ఎన్నికలు పెట్టమంటే ఆ పెట్టి వెళ్ళొచ్చు కదా లీవ్ లీవ్లో వెళ్ళొచ్చు కదా మీకు జీవితంలో చెప్పుకోవడానికి కూడా మంచి అవకాశం ఇది ఒక రికార్డ్లో ఉంటుందని సలహా సలహా కూడా ఇస్తున్నారు ఎందుకని అంటే ఆయన ఆయన ఉంటే ప్రశాంతంగా వన్ ఏకపక్షంగా గెలుపులు వస్తాయనే అంటే మనం కులాల గురించి మాట్లాడకూడదు అంటూనే ఇప్పుడు కులం గురించి ప్రస్తావన ఇది ఒక రెడ్డి సామాజిక వర్గం తాలూకా సామ్రాజ్యం స్టార్ట్ చేశారండి అంటే అందరు రెడ్లకు ఇప్పుడు రిక్షాలు తొక్కే వాళ్ళు ఆటో రిక్షా వాళ్ళు కూడా ఉన్నారు రెడ్లు అది వేరే కానీ ఒక ఐదు ఆరు ఐదుగురు ఆరుగురు రెడ్లు కలిసి మొత్తం ఈ రాష్ట్రాన్ని కబ్జా చేశారు కబ్జా ఎలా చేశారంటే ఇంకా కలెక్టర్లు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు మంత్రులు ఉండరు ఎవరు ఉండరు ఈ ఐదుగురు ఆరుగురు రెడ్లు మాత్రం ఉంటారు వీళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది మిగతాది ఇంకా రాజ్యాంగం లేదు రాజ్యం లేదు ఏం లేదు వీళ్ళు ఏం చేశారంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నిర్వీర్యం చేశారు యాక్చువల్ టెక్నికల్గా చెప్తే మొన్న జరిగిన ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు చాలా ఒక రకంగా చింతామోహన్ గారు అన్నారు ఇది కంప్లీట్గా ఫాల్స్ ఎన్నికలు అసలు ఎన్నికలే కావు అని చెప్పేసి అలాగా అది చేయగలిగారు ఇప్పుడు ఏదంటే ఇది కంటిన్యూ చేస్తే అడ్వాంటేజ్ ఉన్నట్టు ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ అనిపించింది అయితే అట్ ద సేమ్ టైం నిమ్మగడ్డ గారికి అంటే నేను కనీసం కొద్దిగా పంచాయతీల్లో చేశాను ఇక్కడ సరిగ్గా చేయలేకపోతున్నానని ఆయనకు అనిపించింది ఇప్పుడు ఎవరేమనుకున్నా నిజాలు ఆయన భయపడుతూ రాసినా ఎలాగ రాసినా నిజాలు హోమ్ మినిస్టర్కి రాసి చెప్పారు ఎలక్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రాసి చెప్పారు సెంట్రల్ మన నేషనల్ ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు పరిస్థితులు సవ్యంగా లేవని రాసి పంపించారు ఇప్పుడు ఇక్కడ ప్రివిలేజ్ మోషన్ ఎందుకు అనుకున్నారండి వీళ్ళు అంటే ప్రివిలేజ్ కమిటీ ఎందుకు వీళ్ళ మీద ఇతను నిమ్మగడ్డని పిలిచింది ఇప్పుడు ఎందుకు పిలిచింది అంటే వాళ్ళకి ఏదో గారికి మీద ఏదో కామెంట్స్ చేశారు గారి మీద పెదిరెడ్డి మీద కామెంట్స్ చేశారు అది మాకు సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది మేము ఉన్నతమైన పదవుల్లో ఉన్నాం మా మీద ఆయనకి కామెంట్స్ చేసే అధికారం కానీ లెటర్ రాసే అధికారం కానీ లేదు అని వీళ్ళ ఉద్దేశం మాకు హక్కులు సభా హక్కులకి భంగం కలిగింది అని నిమ్మగడ్డ గారు చెప్పేది ఏంటంటే భంగం కలగలేదు అన్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళు త తన కంటిలో నలిసి పట్టుకొని ఎదురికంటలో దూలాన్ని చూడొద్దంటారు కదా తన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదురికంటలో నలుసుని చూడొద్దు అంటారు కదా ఆ రకంగా తయారైంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ఏమైందంటే అక్కడ నిమ్మగడ్డ గారి విషయంకి వచ్చేసరికి నేను కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను ఇక్కడ సారీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఏదో సమ గారి విషయంలో వీళ్ళు బొత్స సత్యనారాయణ గారి ప్రివిలేజ్ ఏదో అన్నారు కాబట్టి ప్రివిలేజ్ ఇచ్చి ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నారు మొత్తం మీద వీళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయని చెప్తున్నారు అవును సార్ అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందండి యాక్చువల్గా ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ అది కాంటెక్స్ట్ మిస్ అయిపోయాను సో ఐ విల్ గెట్ బ్యాక్ టు ఐ రిమెంబర్ దట్ బేసిక్గా ఈ బొత్స గారిని పెద్దిరెడ్డి గారికి ప్రివిలేజెస్ నష్టం జరిగింది అంటే రైట్ నవ్ ఐ గాట్ ఇట్ ఇప్పుడు ఆ బొత్స గారికి వీళ్ళకి నష్టం జరిగింది అంటే నిమ్మగడ్డ గారికి ఎంత పెద్ద ద్రోహం చేశారండి వీళ్ళు ఆయన యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నుంచి ఆయన తప్పించేశారు కదా అది ఎంత పెద్ద నష్టం ఒకళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఆయన మీద కేసు పెడితే ఆయన తిరగబడితే వీళ్ళు కనీసం దగ్గర కూడా ఉండలేరండి ఈ ప్రభుత్వం కానీ ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కలిసి చేసిన నాటకాలు ఎందుకంటే ఆయన ఒక ఆర్డర్ వేశారు ఇదివరకు మేము ఇచ్చిన పిటిషన్ మీద ఆ భరత్ గుప్తా గారిని సస్పెండ్ చేయండి ఆరుగురు సిఐళ్ళని సస్పెండ్ చేయండి అని వీళ్ళెవరు చెప్పడానికి నేను కదా సీఎం అని చెప్పి అన్నారు ఈయన సో అటువంటి ముఖ్యమంత్రి నియంత ముఖ్యమంత్రి పాలనలో ఉన్న మనం ఇప్పుడు ఈయన ప్రివిలేజ్కి నష్టం జరిగింది అని చిన్నదానికి వెళ్తే నందలాల్ వర్సెస్ ఎస్ఈసి నందలాల్ వర్సెస్ మహారాష్ట్ర స్టేట్లో ప్రివిలేజెస్ ఇచ్చింది కూడా ఏం దేనికి ఇచ్చారంటే ఎప్పేర్ అవ్వమంటే ఆయన ఎప్పేర్ అవ్వలేదు హైకోర్టులోకి వెళ్తే కోర్టు వేస్తుంది అది ఇది అన్నది శిక్ష పడలేదండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆయన జైలుకి వెళ్ళలేదు శిక్ష పడలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆయన రమ్మన్నారు ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన అటెండ్ అవ్వకుండా వేరే వాళ్ళని పంపించారు దాని గురించి ప్రివిలేజ్ కమిటీ అఫెండ్ అయ్యి ఆయన్ని పనిష్ చేయడానికి ట్రై చేసింది దాన్ని సుప్రీంకోర్టు కట్టేసింది ఇంత చిన్న మీరు అలా చేయకూడదు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఈ పొలిటికల్ దాంట్లో లెజిస్లేచర్ యాక్టివిటీస్ లో కోర్టులు జక్యం చేసుకోకూడదు కానీ ద్వశ్చన్ ఆఫ్ లా కమ్స్ వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారో లేదో తెలియడం విషయంలో మాత్రం హైకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పిలిచి ఈ ఈ ఈ కమిటీ ప్రివిలేజ్ కమిటీ ఆయనకు అర్జెంటుగా ఉరేసేమని చెప్పింది అనుకోండి అది వెంటనే అమలు చేయరు దాన్ని అక్కడతో ఆపి వెంటనే ఆయన చాలా చాలా ఉల్లంఘన జరిగింది అసలు వీళ్ళు నేను చేసింది చాలా 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 చిన్న తప్పు వీళ్ళేమో చేకంగా రాజ్యాంగానే హత్య చేశారు రాజ్యాంగబద్ధంగా నాకు సంబంధించిన ఉద్యోగం చేయకుండా కొన్ని నెలల పాటు నన్ను నిర్బంధ నిరోధించారు అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన డ్యూటీ చేయకుండా ఆపితే ఎంత ఘోరం ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వ్యక్తిని అన్కాన్స్టిట్యూషనల్గా తీసేయడం అన్నది అంతకంటే ఘోర తప్పదు అండి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ చేయలేనంత పెద్ద ఘోర తప్పదని చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మగడ్డ గారి మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదండి నా అభిప్రాయం అయితే మాత్రం ఇది దే ఆర్ డిగ్గింగ్ దేర్ ఓన్ గ్రేవ్ ఒక రకంగా చెప్తే వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు ప్రభుత్వం ఇది ఎంత హుందాగా ఉంటే అంత మంచిది అంతే తప్ప నిజంగా నిమ్మగడ్డ గారు కానీ కోర్టుకు తీసుకెళ్తే ఆయన ఉద్యోగంలో ఆయన పదవి ఆయన చేయనివ్వకుండా ఇల్లీగల్గా ఆయన పదవిచ్చు చేసి మళ్ళీ కోర్టు చెప్తే మళ్ళీ ఆయన తీసుకుని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారండి పెద్దిరెడ్డి గారు చెప్తారో